మా ఊరు జనగాం జిల్లాలోని చిల్పూర్ మండలంలో లింగంపల్లి అనే గ్రామం. మా ఊర్లో బొడ్రాయ పండుగ చాలా ఘనంగా కన్నుల పండుగ జరిగింది. ఆ వేడుకలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇదేనండి మా ఊరి మధ్యలో బొడ్రాయ దేవతలను ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేసిన స్థలం. ఇది మా ఊరిలోని వీరభద్ర స్వామి కొలువైన దేవాలయం. ఈ గుడి చాలా పురాతనమైనది, ప్రసిద్ధమైనదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ గుడిలోని ప్రతి అణువణువు రాయితో నిర్మించబడింది. దీని యొక్క కట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది. బొడ్రాయి పండుగ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున యాగాలు హోమాలు నిర్వహించారు. బొడ్రాయి దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు ఊరు మొత్తం ఊరేగింపు నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి ఆడవాళ్ళు బిందెలతో నీళ్లు తెచ్చి ఈ విగ్రహాల మీద పోశారు. తర్వాత రోజు బొడ్రాయి దేవతలను ప్రతిష్ఠించే స్థలంలో ప్రతి ఒక్కరూ నవధాన్యాలను తీసుకొచ్చి ఇందులో వేశారు. ఇక్కడ గుడి ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగబోతుంది. జరిగే ముందు ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ నవధాన్యాలను వేసి నమస్కరిస్తారు. అదేవిధంగా నవగ్రహాల ప్రతిష్టాపన ముందు అందులో కూడా నవధాన్యాలను వేసి నమస్కరిస్తారు. ఇప్పుడు మనం ఎదురు చూసేటువంటి ఘట్టం ఆసన్నమైంది. అదే బొడ్రాయి దేవతలను ఊరి మధ్యలో ప్రతిష్ఠించడం. ఈ కార్యక్రమంలో మా గ్రామ ప్రజలందరూ భక్తి పారవశంతో పాల్గొన్నారు. ఈ ప్రదేశం మొత్తం శివమయంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే మంత్రంతో జపిస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ శ్రీలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి దేవతల విగ్రహ ప్రతిష్టాపన కన్నుల విందుగా జరుగుతుంది. ఈ పండుగను చూడడానికి మా రెండు కళ్ళు కూడా చాలేదు. ఇక్కడ దుర్గమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది.
బుడ్రాయ దేవతల ప్రతిష్టాపనే కాకుండా దుర్గమ్మ, పోచమ్మ, నవగ్రహాల ప్రతిష్టాపన, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. అన్ని విగ్రహాల ప్రతిష్టాపన సగావుగా జరిగిపోయింది. ప్రతి ఇంటి నుండి ఆడపడుచులందరూ బిందెడు నీళ్ళతో వచ్చి ఈ గ్రామ దేవతల పైన పోస్తున్నారు. చివరగా మా ఊర్లోకి దేశగురువు రావడం జరిగింది. ఇతని ద్వారానే మా ఊరి చుట్టూ నవధాన్యాలతో పొత్తిపోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మా గ్రామ అభివృద్ధికి మరియు రక్షణగా ఉంటుందని భావిస్తారు. తర్వాతి రోజు మా ఊరి గ్రామదేవతలందరికీ బోనాలు సమర్పించడం జరిగింది. Thank you for watching this video.